చైనాలోని వివిధ ప్రావిన్సులు $9 trillion అప్పు చెల్లించాలి. అలాగే ఆ దేశ ప్రభుత్వం $6 trillion అప్పు చెల్లించాలి. ఆ దేశ జీడిపి $12 trillion ఉంది. నెట్టుకొస్తుంది రియల్ ఎస్టేట్ సంక్షోభం, బ్యాంకింగ్ సంక్షోభం, వ్యాపార సంక్షోభం, ఉపాధి అవకాశాలు కరువైనవి, అకస్మాత్తుగా నిరుద్యోగం 20% పెరిగింది. ఇప్పుడు ఆ సమస్యల నుండి పక్కదోవ పట్టించాలి ప్రజల్ని, యువతని. దానికోసం తీసుకొస్తున్నటువంటిదే భావోద్వేగభరితమైనటువంటి యుద్ధ వాతావరణం. తైవాన్ చైనాని ఏమైనా ఆక్రమించుకుందా? తైవాన్ చైనా నుండి ఏమైనా దోచుకుపోతుందా? దాని బతుకు అది బతుకుతోంది, అది నాదే అంటుంది. నువ్వు కాదు అంటుంది అది. అంటే చైనా తైవాన్ నాదేనంటే నువ్వు నాకు సంబంధం లేదంటుంది తైవాన్. సరే, నువ్వు లీగల్గా ఐక్యరాజ్య సమితి పోతావా లేకపోతే విడిగా కూర్చుని మాట్లాడుకుంటూ తేల్చుకో. కానీ పద్దాక యుద్ధ విమానాలు పంపించడం, పద్దాక యుద్ధ నౌకలు పంపించడం, థ్రెట్ తీయడం, చైనాలో ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడల్లా భావోద్వేగం సృష్టించాలి. ఆ మధ్యన భారత్ నడ్డుబెట్టి ఒక 2 ఏళ్ళు భావోద్వేగం నడిపి, ఇప్పుడు తైవాన్ నడ్డుబెట్టి 2 ఏళ్ళ నుంచి నడుపుకొస్తుంది, క్రమంగా పెరుగుతూ ఉంది. తైవాన్లోకి తాజాగా చూస్తే 24 చైనీస్ వార్ ప్లేన్స్ లోపలికి ఎంటర్ అయినాయి. 8 ప్రాథమికమైనటువంటి రేఖే కాకుండా మధ్యలో ఉన్నటువంటి అసలైనటువంటి రేఖను కూడా, అంటే అంతర్జాతీయ సరిహద్దు రేఖను కూడా దాటి ప్రవేశించి వెళ్ళిపోయినాయి. కానీ చైనా మాత్రం ఎలాంటి క్షమాపణ చెప్పలేదు.